కరోనాతో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లకు బ్రేక్ పడింది. కరోనా భయంతో అవయవాల కోసం ఎదురు చూస్తున్న పేషెంట్లు రాకపోవడంతో సర్జరీలు ఆగాయన్నారు జీవదాన్ హెచ్ఓడి స్వర్ణలత. అయితే ప్రస్తుతం ఆర్కాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి గైడ్ లైన్స్ సిద్దం చేస్తున్నామని చెప్పారు. కరోనాతో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న స్వర్ణలతతో లక్ష్మి ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు జీవన్దాన్ ద్వారా 700కు పైగా ఆర్గాన్ డొనేషన్స్ జరిగాయి. అయితే రీసెంట్గా కరోనా ఎఫెక్టు ఈ ఆర్గాన్ డొనేషన్స్ మీద కూడా పడింది. ఇప్పటికే చాలామంది ఆర్గాన్స్ కావాలి అని చెప్పి ఎదురు చూస్తుంటే కొంతమందికి బ్రెయిన్ డెడ్ అవ్వట్లేదు, అంటే ఎక్కువగా జనం బయటికి రాకపోవడం వల్ల యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి. దాంతోపాటు కరోనా ఎఫెక్ట్ వల్ల సర్జరీలన్నీ కూడా ముఖ్యంగా ఆగిపోయాయి. మరి దీని గురించి మనం మాట్లాడదాం జీవన్దాన్ హెచ్ఓడి స్వర్ణలత మేడం తోటి. మేము చెప్పండి, బేసిక్గా ఇయర్లీ కూడా ఆర్గాన్ డొనేషన్స్ అనేది ఎక్కువగానే జరుగుతాయి జీవన్దాన్ ద్వారా, కానీ రీసెంట్గా చూస్తుంటే ఈ 6 మంత్స్ నుంచి కూడా జరగట్లేదు. సో పర్టికులర్గా రీజన్ ఏంటండి? అంటే జీవన్దాన్ వచ్చి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు 2013 చూస్తే కనుక క్రమేణంగా మనకి ఆర్గన్ డొనేషన్ పెరుగుతున్నాయి. సో మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ చూసుకుంటే దాదాపు నన్ను యావరేజ్ 120-130 డొనేషన్స్ జరిగాయన్నమాట. సో మనకి అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంప్రూవ్మెంటే ఉంది. ఈ ఇయర్ చూస్తే కనుక ఇయర్ మొదటి నుంచి కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల డెఫినెట్గా దాని కరోనా ఎఫెక్ట్ మనకి అన్నిటి మీద మనీ ప్రభావం పడింది. అదేవిధంగా మనకి ఆర్గన్ డొనేషన్ మీద కూడా చాలా మటుకు ప్రభావం పడింది అనమాట. సో చాలా మటుకు తగ్గిపోయినాయి డొనేషన్స్. మన ఇయర్ చూసుకుంటే దాదాపు ప్రతి సంవత్సరం ఇయర్కంతా మనకు ఒక 80 డొనేషన్స్ దాకా వచ్చేటివి, 80 దాకా వచ్చేటివి. ఇప్పటి వరకు చూసుకుంటే 36 డొనేషన్స్ జరిగాయి. ముఖ్యంగా లాస్ట్ 1-3 మంత్స్లో చూసుకుంటే మనకు చాలా మటుకు అసలు చెప్పాలంటే ఈ డొనేషన్ ప్రాసెస్సే ఆగిపోయింది, జీవనాన్ని చాలా మటుకు ఆగిపోయింది. ఇప్పుడే మళ్ళీ రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మనము గైడ్ లైన్స్ అని ఫామ్ చేస్తున్నాం అనమాట. అంటే ఓన్లీ 2 మంత్స్ నుంచే ఎందుకు ఆగిపోయిందండి? 6 మంత్స్ నుంచి బేసిక్గా కరోనా ఉంది. అంటే కేర్ తీసుకుంటే సరిపోదా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి? మనకి హాస్పిటల్స్లో కూడా అంటే మనకి హాస్పిటల్స్ కూడా వాళ్ళకి కోవిడ్ పేషెంట్స్ ట్రీట్ చేయాలి లేదా కోవిడ్ ఒకవేళ డోనర్స్కి కోవిడ్ ఉండే అవకాశం ఉంటుందా లేదా, ఎందుకంటే మనకి ఈ డోనర్ తరఫున కూడా మనకి రిసిపియెంట్ కోవిడ్ ట్రాన్స్మిట్ కావచ్చు, అందుకే వాళ్ళకి టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇనీషియల్గా మొత్తం గవర్నమెంట్లో జరిగేది కాబట్టి ఆ టెస్టింగ్ కూడా అవైలబిలిటీ అందరికీ అవైలబిలిటీ లేదు. సో ఆ టెస్టింగ్ చేయడం కూడా ఇబ్బంది అయింది ఇనీషియల్ పీరియడ్లో. టెస్టింగ్ ప్లస్ ఒకళ్ళు చేసినప్పుడు కూడా మన టర్నౌండ్ టైం ఎక్కువ ఉంటుంది, అంటే 1 డే కాక 2 డేస్ పట్టచ్చు. ఈ బ్రెయిన్ డెత్ అంటే చాలా అన్స్టేబుల్గా ఉంటారు, మనకి వితిన్ అవర్స్లో పని జరిగిపోవాలి, ప్లస్ మనకి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఆర్గన్ రిట్రీవల్ కానివ్వండి కొన్ని గంటల్లో జరిగిపోవాలి. మనకి ఈ రోజు తరబడి మేము రిపోర్ట్ కనేసి వెయిట్ చేయడం అనేది మనకి సాధ్యం కాదు. సో కాబట్టి అదొక కారణం మనకి మనకి టైం రిపోర్ట్ అందకపోవడం. ఒకవేళ మనకి డోనర్ టెస్టింగ్ లేకపోతే కోవిడ్ టెస్టింగ్ లేకపోతే మనం డొనేషన్ మేము చేయలేమన్నమాట. సో ఇదొక కారణం అని చెప్పుకోవచ్చు. లాక్డౌన్ మూమెంట్లో అసలు జనం బయటికి రాలేదు, కానీ లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా జనం వస్తున్నారు, యాక్సిడెంట్లు కూడా చిన్నగా జరుగుతున్నాయి. సో ఈ డోనర్స్ ఎవరు రావట్లేదని? అంటే ఇనీషియల్గా మన డోనర్స్ కూడా తగ్గిపోయాయండి. డోనర్స్ అంటే మనకి యాక్సిడెంట్ కేసులు ఎక్కువ వస్తుంది కాబట్టి మన ట్రాఫిక్ తగ్గిపోవడం వల్ల డొనేషన్స్ కూడా జరగలేదు అబ్సల్యూట్లీ. ఇప్పుడు కొంత తర్వాత డొనేషన్ వచ్చినప్పుడు కూడాను మనకి డోనర్ టెస్టింగ్ అవైలబిలిటీ లేక డోనర్ ఐసీయూలో హాస్పిటల్ ఒక జూన్ జూలై పీరియడ్లో ఎప్పటికైతే మన లాక్డౌన్ లిఫ్ట్ అయిందో అప్పటికి అన్ని హాస్పిటల్స్ దాదాపు అన్ని కోవిడ్ పేషెంట్స్ చాలా మటుకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో అప్పుడు నాన్ కోవిడ్ బెడ్స్ అవైలబిలిటీ లేక నాన్ కోవిడ్ ఐసీయూ, ఎందుకంటే వీళ్ళు కూడా వెంటిలేటర్స్ కావాలి, వెంటిలేటర్స్ ఐసీయూ బెడ్స్ కావాలి, మా దాంట్లోనే మనకి వైద్యం చేయాల్సి ఉంటుంది. సో అన్ని హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్స్ లేక మనకి మన డాక్టర్స్ సిబ్బంది కూడాను ఈ కోవిడ్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయిపోయి సో ఇవన్నీ షార్టేజ్ వల్ల అప్పుడు కొంత గ్యాప్ వచ్చిందనమాట. సో ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ కోవిడ్ పేషెంట్స్ యాజ్ వెల్ సైమల్టేనియస్ నాన్ కోవిడ్ కూడాను వాళ్ళ పేషెంట్స్ ఇప్పుడు అన్ని చూస్తున్నారు కదా. లాక్డౌన్ మొత్తం కంప్లీట్ చాలా మటుకు లిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు వచ్చాయి కాబట్టి పేషెంట్స్ మనకి మనం జనరల్ ఓపీలో చూస్తుంటాం చాలా మటుకు పేషెంట్స్ రెగ్యులర్ పేషెంట్స్ వచ్చేస్తున్నారు ఇప్పుడు. అలాగే నిమ్స్లో ఎక్కువగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో మరి వాళ్ళెవరు మిమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదా? దాంతోపాటు ఏంటంటే ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కరోనా వస్తే పాజిటివ్ వస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి అని? ఇప్పుడు అంటే పేషెంట్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు దాదాపు రెగ్యులర్ పేషెంట్స్ కూడా రావడం స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కొంతమంది అడుగుతున్న ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మేము కూడా షార్ట్ లిస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్కి ఫిట్నెస్ ఉండాలి వాళ్ళు కూడా, ఎవరికంటే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయలేము కాబట్టి మేము కూడా పేషెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పరీక్షలు చేయడం అనేది ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు. ఎందుకంటే ఈ వర్కప్పే దాదాపు 2-3 వీక్స్ పడుతుంది కాబట్టి ఈ ప్రిపరేషన్లో మనకి బై ది టైం ప్రోటోకాల్స్ కూడా ఇవాల్వ్ చేసుకుని మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ నేషనల్ కాబట్టి మన హాస్పిటల్ లెవెల్లో మనం ఏమేమి మనకి మోడిఫికేషన్ అవసరం లోకల్ మోడిఫికేషన్స్ కొన్ని ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది స్టాఫ్ కానివ్వండి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఓటీ టేబుల్స్ కానివ్వండి. సో మనకి అవి మనకి ఒకసారి ప్రోటోకాల్ డిఫైన్ చేసుకొని
స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్యూ వీక్స్లో గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నాం, అలాగే ఆర్గాన్ డొనేషన్ కూడా చేపడతామని చెప్తున్నారు. అయితే ప్రజెంట్ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లు తక్కువగా వస్తుండడం కూడా ఒక రీజన్. అయితే పేషెంట్స్ ఎవరైతే ఆర్గాన్స్ అవసరమో వాళ్ళు కూడా కరోనాకి భయపడి తక్కువగా వస్తున్నారు. కానీ మరికొన్ని వారాల్లో ఖచ్చితంగా ఆర్గాన్ డొనేషన్ అనేది స్టార్ట్ చేస్తామని స్వర్ణలత మేడం చెప్తున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్.